నేనే నా ఓన్ తీసుకున్నా, నేను బండి కొన్నట్టు ఇప్పుడు నా దగ్గర బండి ఉన్నట్టు ఇంట్లో తెలీదు. ఇక్కడ నుంచి ట్రాఫిక్ సత్తిపోతారా రే, రే నా జీవితంలో ఇంకెప్పుడు రాను ఈ టైంలో. ఇంకో బైక్ కొనుక్కుంటా. హలో, వెల్కమ్. పెద్ద తలకాయ నొప్పి అయింది ఇప్పుడు. చెల్లి మధ్యాహ్నం ఇక్కడ మైక్ జాక్ తీసుకున్నా. మేల్ అండ్ ఫీమేల్ జాక్ అంటారు. ఆ ఫీమేల్ జాక్ కన్వర్టర్ నా దగ్గర ఉంది, కానీ అది వైర్ టైప్ కాదు, మొత్తం పెద్ద పుల్లలా ఉంది. అది పెడుతుంటే గోప్రో సెట్ అవ్వట్లే హెల్మెట్కి, ఆ హెల్మెట్కి తగులుకుంటుంది. సో వైర్ ఉన్న కన్వర్టర్ కావాలని మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి తీసుకున్నా. దొరికింది, చాలా షాపులు అడిగా ఎక్కడా లేదు, లాస్ట్గా ఒక దగ్గర దొరికింది. మళ్ళీ అది రికార్డ్ చేస్తున్నప్పుడు వాయిస్ రాలేదు, ఇప్పుడు కూడా వస్తుందోనే తెలియదు. మళ్ళీ షాప్కి వచ్చి చూసా, మళ్ళీ పనిచేస్తుంది, వాయిస్ కూడా వచ్చింది. ఇంకా దాన్ని ఏం టచ్ అయ్యకుండా అట్లే ఉంచి వస్తున్నా, రికార్డ్ చేస్తున్నా, ఎలా వస్తుందో ఏంటో. ప్రజెంట్ ఇప్పుడు వెళ్తుంది కూడా, అందుకే మైక్ టెస్టింగ్కే. ఫ్లైఓవర్ ఎక్కి కొంచెం స్పీడ్ వెళ్తూ మాట్లాడతా, వాయిస్ ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి, ఎక్కడుందో యూటర్న్. ఇప్పుడే టోల్ పే చేసి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నా. ఇది టోల్ రోడ్లా లేదు, సర్వీస్ రోడ్లా ఉంది. పక్కన ఉంది అది టోల్ ఫ్రీ రోడ్, అంటే సిగ్నల్స్ ఉంటాయి అక్కడక్కడ, అది ఖాళీ ఉంది. అందరూ ఇట్టే వస్తున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా చాలా ఉంటుంది ట్రాఫిక్. ఇప్పుడు వాయిస్ వస్తుంది అది క్లియర్గా, అది చాలు. 60 రఫ్గా 60 స్పీడ్లో ఉన్నా, ఏ విండు లేకున్నా క్లియర్గా వాయిస్ వస్తే చాలు. అదే నేనైతే నాకైనంత గట్టిగానే మాట్లాడుతున్నా, ఎలా వినిపిస్తుందో ఏంటో తర్వాత చూసుకోవాలి. ఏ నాకు చలి దొబ్బుతుంది, ఈడు చెడ్డి వేసుకొని వచ్చాడు చూడు. ఏ కారు అయితే లెఫ్ట్ లేన్లో ఉండు, రైట్ లేన్లో ఉండు, మధ్యలో ఈడు చూడు, సిగ్నల్ లేదు ఏం లేదు. ఇప్పుడున్న అన్ని బైక్స్కి ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ అంట అన్నీ వచ్చాయి. ఈ బైక్లో నథింగ్, DS3 ఇంజన్, ఫుల్ రా పవర్ ఉంటుంది. ఇంకొకటి ఫీల్ ఏంటంటే ఆ స్పీడోమీటర్, అది చూస్తేనే ఇంకా కిక్ వస్తుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయితే నేను ఇక్కడ నుంచి కిందకు దూకేస్తా. అసలు బీపీ లేస్తుంది ట్రాఫిక్. ఈ ఫ్లైఓవర్ పైన ఇంత స్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఉంది ట్రాఫిక్. ఇప్పుడు ఈ టైంలో అందరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా, వాళ్ళ వైఫుల దగ్గరికి. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. ఎవడు రాడు వెనక.
వెనకాల హార్న్. ఆకి ఇంకో బుద్ధి ఉంది, ఎవడైనా వెనకాల హార్న్ కొట్టాడంటే వాడికి స్పేస్ ఇస్తా, వాడు వెళ్ళిన తర్వాత వాడు గుద్దలోకి వెళ్ళి హార్న్ కొడతా. ఇక్కడ నుంచి ట్రాఫిక్ సచ్చిపోతారా రే. రే నా జీవితంలో ఇంకెప్పుడు రాను ఈ టైంలో ఈ రూట్లో, ఈ రూట్లోనే కాదు అసలు బయటికే రాను ఈ టైంలో. వస్తే మిడ్ నైట్ వస్తా లేదంటే మార్నింగ్ టైమ్స్ వస్తా. ఇక్కడ బొక్క ఉంది, బొక్కలు తిరుగుతా తిరగతా. ఇంకో బైక్ కొనుక్కుంటా, నేక్డ్ బైక్ కొనుక్కుంటా. ఈ స్పోర్ట్స్ బైక్స్ కష్టం ట్రాఫిక్లో. అనుకోవచ్చు అందరూ వీడికే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, బైక్ ఉంది, గోప్రో కొన్నాడు, రైడ్స్కి వెళ్తున్నాడు, కానీ మాట్లాడుతుంటే ఈ అమ్మాయి డిస్ట్రాక్ట్ చేసింది. స్కూటీపై వెళ్తూ నాకన్నా ఫాస్ట్ వెళ్తుంది, క్రాస్ చేయాలని ఉంది కానీ నాకు మాట్లాడే టైం ఇక్కడే దొరకద్దు, మళ్ళీ అక్కడ ట్రాఫిక్ అదంతా ఉంటుంది, స్లోగానే వెళ్ళాలి. లెట్స్ కంటిన్యూ. వీడికేం గోప్రో ఉంది, ఇంక బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటారు కానీ ఈ బైక్, ఈ హెల్మెట్, ఈ జాకెట్, ఇక్కడున్న ఈ ఫోన్, ఈ బ్యాగ్ అనే ఇప్పుడు నా దగ్గర ఉన్న అన్నీ ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు అడిగితే ఏదో వాళ్ళు కొనిచ్చేది కాదు ఇదంతా. ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసి, ఎంతో స్ట్రగుల్, ఎన్నో రిజెక్షన్స్, ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళి, ఎంతో వెయిట్ చేసి ఇప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్నా. గోప్రో, ఈ మోటో వ్లాగింగ్ ఇదంతా పక్కన పెట్టేస్తే బైక్ కోసం లిటరలీ నేను ఏడవని రోజు అంటూ లేదు. నైట్ అయితే చాలు, రోజు బైక్ గుర్తొస్తుంది నాకు. బైక్ నా దగ్గర ఎందుకు బైక్ లేదు, అయినా నాకే ఎందుకు ఇంత బైక్ స్పీచ్ ఉండాలి, అయినా నా దగ్గర లేదు అని రోజు చాలాసార్లు ఏడ్చాను. ఒక మనిషి ఎన్ని రకాలుగా రిజెక్ట్ అవ్వాలో అన్ని రకాలుగా రిజెక్ట్ అయ్యా. బైక్ అడుగుతా డ్రైవ్ చేయాలనిపించి, ఇస్తా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఇవ్వకుండా చెప్తా ఉండు, ఒక కొంచెం సేపు తర్వాత కాల్ చేయి చెప్తా ఉండు అని చెప్పి తర్వాత కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఇంకా బైక్ ఇస్తా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసి చాలా చాలా రకాలుగా రిజెక్ట్ అయ్యి అవంతా ఫేస్ చేసి ఎన్నో నైట్స్ బైక్ కోసం ఏడ్చి, నాకంటూ బైక్ ఎప్పుడు వస్తుందో అని ఆలోచించి, ఇంట్లో వాళ్ళతో చాలా గొడవలు పడాయి, అన్నీ చేసా, అన్నీ వేస్ట్. ఇంకా నేనేదో ఒకటి చేయాలని ఏం చేశాను ఎలా అవంతా తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్తే ఆల్రెడీ చాలా మాట్లాడా, అదంతా బ్లాగ్లో యాడ్ చేయాలి, అదంతా తర్వాత చెప్తా. ప్రజెంట్ అయితే బండి అయితే నేనే నా ఓన్ తీసుకున్నా, నేను బండి కొన్నట్టు ఇప్పుడు నా దగ్గర బండి ఉన్నట్టు ఇంట్లో తెలియదు. మా అమ్మకి కానీ డాడీకి కానీ మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికీ తెలియదు నా దగ్గర బండి ఉందని. ఇదంతా నా సొంత సొత్తుతో కొన్నా, ఏదో ఇంట్లో వాళ్ళు ఇస్తే ఇప్పుడు నేనే ఎంజాయ్ చేయట్లే. గోప్రో కొనేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, ఒక వీడియో అయితే అప్లోడ్ చేసా, ఇదే సెకండ్ లాగా అవ్వచ్చు. రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా రీల్స్ పోస్ట్ చేశా గోప్రోతో రికార్డ్ చేసి. నా లైఫ్లో బైక్, నాకంటూ జాబ్ వచ్చాక బీటెక్ 4 ఇయర్స్ అయిన తర్వాత బైక్ వస్తుందేమో అనుకున్నా, కానీ ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగో ఒకలా బైక్ అయితే కొనుక్కోవాలి. ఒక్కొక్కసారి అయితే నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, అది 85,000 హెచ్పిది, టచ్ స్క్రీన్, 360, బాగుంటుంది ల్యాప్టాప్. ఒక్కొక్కసారి అది అమ్మేసి బైక్ కొనేద్దామా అనే థాట్స్ కూడా వచ్చేవి.
మనం మన కోసం మన డ్రీమ్స్ కోసం మనమే ముందు స్టెప్ తీసుకోవాలి, లేదంటే అవి ఎప్పుడు డ్రీమ్స్గానే ఉండిపోతాయి. అట్లా స్టెప్ తీసుకొని ట్రై చేసా కాబట్టి ఇప్పుడు నాది బైక్ ఉంది, ఇలా ఎంజాయ్ చేస్తున్నా. అసలు గబ్బర్ సింగ్ సాంగ్ ప్లే అవుతుంటే ఆ కిక్కే వేరు. గబ్బర్ సింగ్, సారీ పాటలు వచ్చేస్తున్నాయి నోటి నుంచి, నేను పాడేంటి దరిద్రంగా ఉంటుంది ఎందుకంటే నాకు లిరిక్స్ తెలియదు, కానీ నోటుకు వచ్చి ఏమొస్తుంది పాడేస్తా. నా బైక్కి స్లో చేయాలంటే కొంచెం దూరం నుంచే స్లో చేయాలి, ఎందుకంటే ఒకేసారి స్లో చేయడానికి దీనికి ఏబిఎస్ లేదు కదా. ఒకటి ఇంజన్ బ్రేకింగ్తో స్లో చేయాలి, ఇంకోటి బ్రేక్స్ కొంచెం అప్లై చేయాలి. గట్టిగా అప్లై చేసామంటే డిస్క్ లాక్ అయిపోతుంది, స్కిడ్ అయి పడి చేస్తా. అసలు బ్లడ్ బాయిల్ అవుతుంది అట్లే గబ్బర్ సింగ్ సాంగ్ వస్తుంటే. సంజం మార్గయా, గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్. ఓ ఓ స్లో స్లో స్లో, మా వంటకాయలు చేతిలోకి వచ్చాయి. అసలు ఇట్లా ట్రై చేసి చాలా రోజులు అయ్యింది, చాలా రోజులుగా చాలా ఇయర్స్ అయ్యింది. ఇంటర్లో ఉండేటప్పుడు ఇట్లా ట్రై చేసేవాడిని, ఇంతకన్నా దారుణంగా ట్రై చేసేవాడిని. ఎట్లా అంటే చూస్తే ఇంకా నెంబర్ వన్ చప్రి. ఇప్పుడు కొంచెం చాలా ఉన్నాయి కదా డ్రీమ్స్, స్లో వెళ్తున్నా. సాంగ్ కూడా అయిపోయింది గబ్బర్ సింగ్ సాంగ్, ఇప్పుడు నాకు మజా కూడా రావట్లేదు స్పీడ్కి వెళ్ళడానికి కూడా. నేను ఇంకా ఇక్కడతో వ్లాగ్ని ఆపేస్తా, ఇంకా చాలా చాలా మాట్లాడేస్తా, చాలా అయిపోయింది వ్లాగ్ పెద్ద అయిపోయింది. బాయ్ బాయ్. ఇంకా నేను కూడా రీచ్ అయిపోయా ఆల్మోస్ట్, జస్ట్ ఈ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళి రైట్ తీసుకొని ఒక 6 కిలోమీటర్స్ వెళ్తే ఐ విల్ రీచ్ టు మై రూమ్. ఇంకా ఇక్కడ నుంచి రోడ్స్ పైన లైటింగ్స్ కూడా ఉండవు, రికార్డ్ చేసినా మొత్తం చీకటి చీకటి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ వటడోసహల్లి లేక్. బాయ్ బాయ్. ఇంతవరకు ఎవరైనా చూసారంటే ఈ లాస్ట్ వరకు నా షోది మొత్తం విన్నారు, దండాలయ్యా థ్యాంక్ యూ.